హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 10th వీక్ నామినేషన్స్ లో ఉన్న 7 కంటెస్టెంట్స్ కి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో డిఫరెంట్ అన్అఫిషియల్ పోల్స్ నుంచే కాకుండా పర్సంటేజ్ వైజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఈ రోజు హౌస్ లోకి గెస్ట్ గా సీజన్ 5లో టాప్ 3గా నిలిచిన శ్రీరామ్ చంద్ర ప్లేస్ లో యాంకర్ రవి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక ఈ వీక్ అన్అఫిషియల్ పోల్స్ కరెక్టా ఫేకా అని చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ కరెక్ట్ గానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని సైట్స్ లో కూడా అఖిలే నంబర్ 1 ప్లేస్ లో ఉన్నాడు. బిందు 102 సైట్స్ లో మాత్రమే ఉంది. ఎందుకనంటే బిందు ఓట్స్ స్ప్లిట్ అవుతున్నాయి అని తెలుస్తూ ఉంది. అఖిల్ ఫ్రెండ్స్ ఎవరు నామినేషన్స్ లో లేని కారణంగా ఓట్స్ స్ప్లిట్ అవడం లేదు. సో వీరిద్దరి మధ్య గట్టి పోటీ అయితే జరుగుతూ ఉంది. పోటాపోటీగా ఓటింగ్ జరగడంతో రిమైనింగ్ కంటెస్టెంట్స్ కి ఓటింగ్ అయితే పెద్దగా పోలవడం లేదు. సో ఈ వీక్ ఓటింగ్ చూస్తుంటే విన్నర్ వన్ సైడ్ కాకుండా ఫినాలే రేస్ కి గట్టి పోటీ అయితే ఉండబోతుందని ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇక డేంజర్ జోన్ లో చూసుకుంటే హర్యానా, అనిల్, అశు ఈ ముగ్గురు ఉన్నారు. ఓవరాల్ గా పర్సంటేజ్ వైజ్ చూస్తే టాప్ 1 ప్లేస్ లో అఖిల్ 36% ఓటింగ్ తో ఉన్నాడు. ఇక నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో బిందు 35% ఓటింగ్ తో ఉంది. ఈ ఓటింగ్ చూస్తుంటే విన్నర్ లెక్కలు మారుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక థర్డ్ ప్లేస్ లో అయితే శివ 9% ఓటింగ్ తో ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్ లో మిత్ర 7% ఓటింగ్ తో ఉన్నప్పటికీ కూడా శివాకి గట్టి పోటీ అయితే ఇస్తూ ఉంది. కొన్ని సైట్స్ లో శివాని కూడా క్రాస్ చేసింది. ఇక హర్యానా 5% ఓటింగ్ తో 5th ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ చూసుకుంటే అనిల్ 6th ప్లేస్ లో 4.5% ఓటింగ్ తో ఉన్నాడు. ఇక అనిల్ కి హర్యానాకి కూడా ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఇక అశు 3.5% ఓటింగ్ తో ఎలిమినేషన్ జోన్ లో ఉంది. ఇక ఎవిక్షన్ ఫ్రీ పాస్ రేస్ లో ఆల్రెడీ బాబా మాస్టర్, అనిల్ కంటెండర్స్ అయ్యారు. ఇక ఈ రోజు టాస్క్ లో శివ విన్ అయ్యి బాక్స్ ను ఓపెన్ చేయగా ఎవరికో ఒకరికి ఇవ్వాలి అని ఉంటున్న కారణంగా అది బిందుకి ఇవ్వడం జరుగుతుంది. సో బిందు వన్ ఆఫ్ ద కంటెండర్. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ తో పాటు ఓటింగ్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.